నమస్కారం మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం నమస్కారం శ్రీ శార్వరి నామ సంవత్సరం రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరి నెల ధను రాశి రాశి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం హరి ఓ गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु परब्रह्म तस्मै श्रीगुरवे नमः ॐ गणाम् त्वा गणपतिकुम् भवामहे कविम् कवीनामुपभस्रवस्तवम् ज्येष्ठराजं ब्रह्मणान् ब्रह्मणस्पत आनश्रुण्मन्नोति विस्सेदसाधनम् ప్రణోదేవి సరస్వతి బాజేభర్ వాజనీ మతి ధేనామ భిత్ర్యభవతూం శ్రీ గురుభ్యోహన్నమహ శ్రీ మహాగణాధిపతి భ్యోన్నమహ వాగ్దేవి మహా సరస్వతి నమః రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరి నెల ధనురాశి పరితాలు ఫిబ్రవరి నెలలో ధనుర్వ్రాశి వారికి అన్ని రంగముల వారికి కూడా చాలా బాగా ఉంటుంది అంటే మిగతా గ్రహాలన్నింటినీ కూడా మనసులో పెట్టుకొని ఒక్కొక్కటే విడివిడిగా తర్వాత చెప్పుకుంటూ ఓవరాల్గా టోకీగా ముందే చెప్తాను ఎందుకంటే ఈ ఉపోద్ఘాతం ఇవన్నీ విని ఏటా ఇదంతా సోది చెప్తున్నాడు అసలు విషయం ఎవటో రెండు మొక్కల్లో మాకు చెప్తే మాకు సరిపోతుంది కదా అనేటువంటి విసుగుదల చెందినటువంటి వాళ్ళు కూడా ఉంటారు కాదంటల్లా ఎవరిని కూడా అందువలన నక్షల్గా ఊరికి నాలుగు ముక్కలు వాళ్ళ కోసం అని చెప్పి అది ఎలా చెప్పాను అనేటువంటి యొక్క విశేషాలు మనం చెప్పుకుంటే ఒక తృప్తి ఒక ఆనందంగా ఉంటుంది అంటే ఆంజనేయ స్వామి వారు సీతామ్మవారి దగ్గరికి వెళ్ళి ఆవిడ దర్శనం చేసుకుని సుందరకాండలో వస్తుంది ఇక్కడికి వచ్చి మళ్ళా వీరికి ఏం చెప్తాడంటే చూచి తిని అన్నాడు మొట్టమూట కంటిన్ అంటే ముందర చూచాను అన్నాడు సీతామ్మవారిని అని ఆపకుండా ఏం చెప్తాడనేటువంటి టెన్షన్ పడకుండా చూశాను అంటే ఇప్పుడు వీడు వెళ్ళింది సీతామ్మవారిని వెతకడం కోసం వెళ్ళాడు కాబట్టి సీతా చూసి ఎవరిని చూసి ఉంటాడు సీతామ్మవారిని అనేటువంటి వాక్యం కూడా ముందు చెప్పేశాడు ఆ మాటని అలాగే మనం కూడా ఇక్కడ నక్షలుగా రెండు మూడు చెప్పేసేసుకుని తర్వాత వివరాల్లోకి మనం వెళ్దాం ఇంకా వివరాల్లోకి దీనికంటే ఎక్కువ వస్తాయి ఇది విని మీరు మా ఛానల్ కట్టే పోకండి అది నేను మనం చేసేది ధనుర్ రాశి వారికి అన్ని రంగాల వారికి కూడా చాలా బాగా ఉంటుంది ఆదాయం బాగా ఉంటుంది ఆరోగ్యం కూడా పర్వాలేదు బాగానే ఉంటుంది గతంలో ఆగిపోయినటువంటి యొక్క పనులన్నీ కూడా నెరవేరేటువంటి అభి సూచనలు కనపడుతున్నాయి భార్యాభర్తల మధ్య మంచి అవగాహన ఉంటుంది ధార్మిక ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు శుభకార్యములోకి సుభవ్యయం చేస్తారు విలువైనటువంటి యొక్క వస్తువులను కూడా ఖరీదు చేసేటువంటి యొక్క ప్రయత్నాలు చేస్తారని కనపడుతోంది విద్యార్థులకు కూడా మంచి ర్యాంకులు వచ్చి ఆశించినటువంటి వృత్తి విద్యా కోర్సుల్లో వాళ్ళకి ప్రవేశాలు కూడా లభిస్తాయి ఇంకా ఇవన్నీ మిగతా వివరాల లోతుకి ఇప్పుడు మనం పెడుతున్నాం ఈ నెలలో ముఖ్యంగా జరిగేటువంటి యొక్క విశేషాలు ఓ మూడు ఉన్నాయి అవి ఏంటి అంటే ఒకటి కుజుడు రాహుతోటి కలిసి సంచారం చేయబోతూ ఉన్నాడు దాన్ని కుజ రాహు యోగము అన్నారు అది ఎలా ప్రభావం ఉంటుంది దీని మిమ్మీ యొక్క రాశి మీద అలాగే ఇప్పుడు పంచగ్రహ షష్టగ్రహ కూటం జరగబోతుంది అంటే ఐదు గ్రహాలు ఒకచోట చంద్రుడు కూడా కలిసి రెండోరు ఉంటాడు ఆ షష్టగ్రహ కూటం రెండోరు ఉంటుంది ఈ వీటి యొక్క ఫలితములు ప్రభావము నీ ధనుర్ రాశి మీద ఎలా ఉంటుంది అదొక వివరణ చెప్పుకుంటాం తర్వాత కాలసర్ప దోషం చాలా రోజులుంది ఈ ఫిబ్రవరి నెలలో ఆ కాలసర్ప దోషాలను గురించి కూడా ఊరికనే మనం వివరించుకుందాం న్యాయంగా ఈ కాలసర్ప దోషాలు కానీ ఇవన్నీ కూడా దేశములు ప్రపంచంలో ఉండేటువంటి దేశాలు పరిస్థితి ఎలా ఉంటాయి వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితులు ఏ విధంగా ఉండబోతాయి తర్వాత ప్రకృతి వైపరీత్యాలు ఏవైనా ఉంటాయా ప్రకృతి చాలా అనుకూలిస్తుందా ఆ దేశాలకి వాటన్నిటినీ బేరీజు వేసి చెప్పుకునేటువంటి యొక్క పరిస్థితి అయితే దేశమంటే మట్టిగా అదే మనుషులు ఉన్నారు కదా మహానుభావుడు అందువలన ఏదో వాటిని ఎలాగో మనం నెలవారీ రాశి ఫలితాలు చెప్పుకుంటున్నాం కాబట్టి వాటిని కూడా కొద్దిగా బేరీ వేసి ఇండివిజువల్గా చెప్పడానికి ఆ రాశులకు చెప్దామనేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నాం ఈ నెలలో రాశి ఫలితాలు చెప్పుకునేటప్పుడు ఆల్రెడీ ఈ కాల కాల సర్పయోగము రాజ రాహు యోగము ఈ షష్టగ్రహ కూటం వీటి గురించి వేరే వీడియో చేశాం దాన్ని మీరందరూ కూడా చూసి ఆదరిస్తూ ఉన్నారు వాటికి ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ ఇప్పుడు ఆ విశేషాలన్నింటినీ కూడా రాశి ఫలితాల్లో మిళితం చేసి చెప్పబోతున్నాను అందులో ముఖ్యంగా గురువు గారు చాలా పెద్ద గ్రహం కాబట్టి గురువు అంటే మనకి ధనకారకుడు విద్యాకారకుడు కుటుంబకారకుడు గృహకారకుడు అన్నీ ఆయనే విద్యనిచ్చేవాడు అయినా మనకి ధనాన్ని ఇచ్చేవాడు అయినా తర్వాత ఒక కుటుంబం బా పెంచేవాడు అయినా ఒక కుటుంబ గృహాన్ని ఇచ్చేవాడు అయినా అన్నీ ఆయన ఇప్పుడు ఇవి కాకపోతే లౌకికంగా ఏమున్నాయండి కాబట్టి ఆ గ్రహం పెద్దది ఆయనతోటి మనం ప్రారంభం చేద్దాం గురువు గారు ఏ విధంగా ఉంటాడు అంటే ఈ గురువే మీ రాశాధిపతి కూడా అవుతాడు ధనుర్ రాశికి ఆదర్శాధిపతి ఆయనే అలాగే మేన రాశికి కూడా ఆ రాశికి అధిపతి గురువుగారే అటువంటి ఆ గురువు ఈ ఎక్కడో ఎక్కడ సంచారం చేస్తున్నారే అంటే ఇప్పుడు ప్రస్తుతం మకర రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు అంటే మకర రాశి అంటే మీ ధనుర్ రాశికి ఏ రాశి అవుతుంది రెండవ రాశి అవుతుంది అంటే మీ రాశ్యాధిపతి అయినటువంటి యొక్క గురువు గారు మీకు రెండవ రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు రెండవ రాశి అంటే అది ధనరాశి ఇంకోటి విద్యారాశి వాక్కు అన్ని అదే ఆ మూడు కుటుంబం ఆ స్థానంలో ఆయన ఉన్నాడు ఈ పోర్ట్ఫోలియోలు అన్నీ కూడా ఆయనవే అటువంటి వాటన్నింటికీ కారకుడైనటువంటి వాడు ఆ స్థానంలోనే ఇప్పుడు సంచారం చేస్తూ ఉన్నాడు అంటే శుభం కదండి ధనాన్ని ఇచ్చేవాడు ధనస్థానంలోనే సంచారం చేస్తూ ఉన్నాడు అంటే మంచిదేగా అది అటువంటి శుభయోగం ధను రాశి వాళ్ళకి గురువుగారు కల్పిస్తున్నాడు ఇప్పుడు ఆ రా రెండవ రాశిలోనే సంచారం చేస్తూ పైగా ఊరికే సంచారం చేస్తున్నాడా రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు ఈయన గురువుగారు అక్కడ అయితే అక్కడ నీచిపడ్డాడు కదండి నీచిపడినటువంటి యొక్క గురువు ఏమంత మనకి ఇవన్నీ మీరు ఏదో చెప్తున్నారు కానీ ఏమైనా ఇవ్వబోతాడా ఎలా ఇస్తాడండి అని ఒక అనుమానం జనరల్గా వస్తుంది అది కరెక్టే దాంట్లో ఏమి తప్పేం లేదు కానీ నీచిపడినటువంటి గురువు ఇస్తాడు మనకి ఏం చెప్పునని అయితే అంతతోటి ఆగిపోకుండా మిగతా కోణాలు పరిశీలన చేసుకునేటట్లయితే అక్కడ శని భగవానుడు కూడా అక్కడే సంచారం చేస్తూ ఉన్నాడు శని కదా స్వక్షేత్రం ఆయనింట్లో ఆయనే ఉన్నాడు అంటే రెండు వాడు రెండింట్లోనే ఉన్నాడు ఎవరింటో వాళ్ళు ఉంటే చాలా శుభయోగం అందువలన ఆ రెండింటో సంచారం చేస్తున్నటువంటి యొక్క శని భగవానుడితోటి గురువు గారు వెళ్ళి రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉండటం మూలంగా ఆ యొక్క మకర రాశిలో నీచబడినప్పటికీ కూడా దానికి నీచ భంగం జరిగి ఆ రాజయోగం పట్టింది ధనురాశి వారికి చూసారా కాబట్టి ధనుర్ రాశి వారికి ఇప్పుడు రాజయోగాన్ని ఇస్తున్నాడు గురువుగారు అలాగే మరి శని తోటి కూడుకోవటం మూలంగా శని రెండవ రాశికి ఓనరు రెండవ రాశి అంటే ధనరాశి విద్యారస్థానమే అక్కడ శని ఉన్నాడు ఆ రాశి వాడు అక్కడే ఉన్నాడు కాబట్టి ధనాదాయం బాగా ఉంటుందని ఇందాక చెప్పాను వీటిని దృష్టిలో పెట్టుకునేది చెప్పాను ధనాదాయం బాగా ఉంటుంది తర్వాత వాక్కు స్థానం కొద్దిగా కాస్త అప్పుడప్పుడు కాస్త కఠినంగా మాట ఉంటుంది కానీ మొత్తాన్ని ఓవరాల్ కానీ బాగానే ఉంటుంది కాస్త సంయమనంతో మాట తీరు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ బాగానే ఉంటుంది కానీ ఆ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కూడా మంచిగా మాట తీరు ఉండేటట్టుగా చూసుకుంటే మీకు అన్ని పనులు కూడా చాలా బాగా జరుగుతాయి అనుకున్నవి అనుకున్నట్టుగా సాధించగలుగుతారు ధనురాశి వాళ్ళు ఇక్కడ శని కూడా రైతమూర్తిగానే సంచారం చేస్తూ ఉన్నాడు ఇదొక ఇంకొక అనదర్ శుభ ఫలితం అనమాట చాలా గొప్ప విశేషం అది తర్వాత ఈ పంచగ్రహ షష్టగ్రహ కూటమిలో గురుశనులు ఇద్దరు ఉన్నారు వాళ్ళ యొక్క సంచారం చాలా బాగా ఉంది కాబట్టి ఆరు గ్రహాల్లో మీకు ఈ ఇద్దరు గ్రహాలు చాలా అనుకూల సంచారంగా ఉన్నది ఆ మ్యాటర్ మనకి సెటిల్ అయిపోయింది తర్వాత రాహు యొక్క సంచారం ఏ విధంగా ఉన్నది రాహు సంచారం ఇప్పుడు ధనుర్ రాశిలో నుంచి వృషభ రాశికి మనం లెక్కేసుకుంటే ఆరో రాశిలో ఉన్నాడు అంటే రాహువు ఆరింట సంచారం చేస్తూ ఉన్నాడు వృషభ రాశిలో సంచారం చేస్తున్నాడు ఉచ్చస్థితిలో సంచారం చేస్తూ ఉన్నాడు అక్కడ లోహమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు లోహమూర్తిగా సంచారం చేస్తూ ఉంటే న్యాచురల్గా మనకు తెలిసిన విషయమే కదా అంతగా యోగించకపోవచ్చు అని చెప్పిన కరెక్టే మీకేమో లాభం లేదండి రాహు యొక్క సరిగా లేడు అనుకూలం లేదని స్టేట్మెంట్ ఇచ్చేస్తామని మనం ఏం కాదు తేలిగ్గా ఇంకా ఇంకొక పరిశీలన చేస్తాం వేరే రకంగా వెళ్ళి పరిశీలన చేస్తాం అదేమిటి రాహు ఆరింటి సంచారం చేస్తూ ఉన్నాడు శాస్త్రంలో ఏం చెప్పారంటే గోచార రాహు ఆరింట సంచారం చేస్తూ ఉంటే ఇస్తాడు అని చెప్పిన శాస్త్రం మరి ఈ శాస్త్రం అదే చెప్పింది అక్కడ లోహమూర్తిగా ఉన్నాడు కాబట్టి ఏమి ఇస్తాడు ఏం పెద్దగా ఇవ్వలేడండి మీకని కూడా చెప్పింది అందువల్ల ఇప్పుడు ఏం చేసుకోవాలి మనం ఆరువాడు లో గోచార రాహు ఆరింట చేసినట్టు సంచారం చేస్తే సుఖాన్ని ఇస్తాడు అనేటువంటి దాన్నే తీసుకుని లోహమూర్తిత్వాన్ని పక్కన పెట్టేస్తున్నాం కనుక సుఖ సంతోషాలను ఇస్తాడు అని చెప్పినటువంటిది ఫైనల్గా రాహు మనం తేల్చి చెప్పుకున్నాం అంటే ఇంత లోతుగా పరిజ్ఞానంతో మనం పెద్దల్ని తలుచుకుంటూ గురువుగారిని తలుచుకొని దైవాన్ని తలుచుకొని నాయన నాలుగు ఆ ఈ శాస్త్రంలో ఉండేటువంటి ఎక్కడెక్కడవి కూడా నా మనస్సుకి రప్పించు అని సవినయంగా ప్రార్థన చేసుకుని చెబితే అవి మీకు ఉపయోగంగా ఉంటాయి నాకు ఉపయోగంగా ఉంటాయి సంతోషదాయకంగా ఉంటాయి అలా జరిగినటువంటి వాడు కూడా అయ్యా ఇది మీరు చేసుకోమన్నారు మేము చేసుకున్నాం మాకు బాగా ఉందండి చాలా సంతోషం అంటే ఆ మాటలే మాకు దీవెనలు అవుతాయి చెప్పేటువంటి వాడికి వాడికి ఇంకా వాక్ శుద్ధి పెరుగుతుంది అని మనం చేస్తున్నా సవినయంగా మనం చేసుకుంటూ ఉన్నా తర్వాత కేతు యొక్క సంచారం ఎలా ఉంది కేతు సంచారం ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి యొక్క ధనుర్ రాశికి వ్యయంలో పన్నెండింట వృశ్చిక రాశిలో కేతు యొక్క సంచారం జరుగుతుంది కేతు సంచారం వృశ్చికంలో అంటే ఉచ్చస్థితిలో సంచారం చేస్తూ ఉన్నాడు అక్కడ అయితే అక్కడ ఏంటంటే లోహమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి ఉచ్చస్థితిలో ఉన్నాడు కాబట్టి లోహమూర్తిగా సంచారం చేసేటప్పుడు పెద్దగా యోగించడని చెప్పుకున్నప్పటికీ కూడా ఉచ్చ స్థితిలో అక్కడ సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి వ్యయంలో సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి అక్కడికి కొంతవరకు అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు ఇస్తాడు అంటే కానీ సామాన్యమైన ఫలితాలని మనం చెప్పుకోవచ్చు కేతి యొక్క సంచారం రవి సంచారం ఏ విధంగా ఉన్నది ఇందాక మనం ఆ రాహు సంచారం చే చెప్పుకునేటప్పుడే ఆ కుజ రాహు యోగం గురించి అక్కడే చెప్పుకున్నాం అంటే కుజుడు కూడా ఈ ఇరవై రెండో తారీఖు తర్వాత నుంచి రాహుతోటి కలిసి సంచారం చేయబోతూ ఉన్నాడు అక్కడ కుజుడు కుజుడు కాబట్టి కుజగ్రహం మీకు పన్నెండు ఐదు వాడు అవుతాడు పన్నెండు ఐదు వాడు అయినటువంటి యొక్క కుజగ్రహం ఐదులో సంచారం చేస్తూ తర్వాత వృషభ రాశిలో సంచరిస్తున్నటువంటి యొక్క రాహుతోటి కలిసి సంచారం చేయబోతూ ఉన్నాడు అక్కడ చాలా ఉపయోగకరమైనటువంటి సంచారం కుజగ్రహ సంచారం కాబట్టి కుజ రాహు యోగం చాలా బాగా ఉంది రాహువ చాలా సంచారం చాలా అత్యుత్తమంగా ఉందని ఇప్పుడే మనం చెప్పుకున్నాం కాబట్టి కుజరాహు యోగం చాలా బాగా ఉంది అలాగే ఇప్పుడు కేతు కేతు గురించి రాహుకేతులు చెప్పుకున్నా ఇప్పుడు రవి సంచారం కూడా చెప్పుకుంటున్నాను రవి ఎవరైనా అంటే తొమ్మిదో స్థానం భాగ్యస్థానాధిపతి భాగ్యస్థానాధిపతి ఒకటి నుంచి పన్నెండు వరకు కూడా షష్ట గ్రహ కూటములో ఒక గ్రహం రవి ఒకే రాశిలో కలిసినటువంటి గ్రహాల్లో ఇప్పుడు శని గురువుగారు అయిన ఇప్పుడు రవి ఒకటి నుంచి పన్నెండు వరకు కూడా మకర రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు అంటే రెండింటి సంచారం చేస్తూ ఉంటాడు పర్వాలేదు అది మంచి ఫలితములే లభిస్తాయి అక్కడే బుధుడు కూడా ఉన్నాడు కాబట్టి ఆ ఈయన ఉండేటువంటి ఆ మకర రాశిలోనే బుధుడు కూడా సంచారం చేస్తున్నట్టు రవి బుధుడు ఇద్దరు కలిస్తే కొంత యోగాన్ని ఇస్తారు కాబట్టి రవి సంచారం పర్వాలేదు అక్కడ అదే గ్రహ కూటంలో ఉన్నాడు కాబట్టి ఈ గ్రహం కూడా అనుకూలంగానే ఉంటుంది అని పదమూడు తర్వాత నుంచి కుంభరాశిలోకి సంచారం చేస్తూ ఉంటాడు అంటే మూడింటి సంచారం చేస్తాడు ధనురాశి వారికి సంపదలను ఇస్తాడు అంటే ఏం చెప్పుకోవాలి ఎలా చెప్పారండి అంటే గోచార రవి మూడింటి సంచారం చేస్తూ ఉంటే సంపదలను ఇస్తాడు అని బండగా రాయబడి ఉంటుంది దాన్నే తీసుకుందాం మనం కాబట్టి రవి యొక్క సంచారం పదమూడు తర్వాత నుంచి కూడా చాలా బాగా ఉంది అంటే ఓవరాల్గా నెల మొత్తం కూడా చాలా బాగా ఉన్నది అని చెప్పుకోవాలి రవి సంచారం బాగుంది ఈయన షష్ఠగ్రహాలు గ్రహ కూటమిలో ఒక గ్రహం కాబట్టి ఈయన కూడా బాగానే ఉన్నాడు మనకి తర్వాత ఇప్పుడు కుజగ్రహ సంచారం ఇప్పుడే ఇందాక చెప్పుకున్నాం రాహుతో కలిసినప్పుడు కుజుడు మళ్ళీ ఇంకా కొన్ని విశేషాలు చెప్పుకుందాం కుజగ్రహ సంచారం కుజుడు ఎవరైనా అంటే పన్నెండు ఐదు వాడు ఈ యొక్క ధనురాశి వారికి అంటే ఒకటి నుంచి ఇరవై ఒకటి వరకు కూడా మేషరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు మేషరాశి కుజుడికి సొంత రాశి అంటే స్వక్షేత్రంలో సంచారం చేస్తూ ఉన్నాడు కుజుడు ఒకటి నుంచి ఇరవై ఒకటి వరకు అది ఐదో ఐదో ఇది అవుతుంది మేషం ఐదు ఐదు అంటే సంతానం అనమాట సంతాన స్థానానికి సంతానానికి మంచి అభివృద్ధి ఉంటుంది అని చెప్పాలి వాళ్ళు మంచి చదువులు చదువుకుంటారు ఇంజనీరింగ్ చదువులు చదువుకుంటారు టెక్నికల్ ఎడ్యుకేషన్ ఉంటుంది వాళ్ళకి అలాగే ఇరవై రెండు తర్వాత నుంచి వృషభ రాశిలోకి ప్రవేశం చేశాడు ఇప్పుడు ఆ విశేషాలన్నీ కూడా మనం చెప్పుకున్నాం రాహుతోటి కలిసి సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి ఆ విశేషాలు చెప్పుకున్నాం బాగా ఉంది ఇంకొక విశేషం ఇందాక మనం చెప్పుకోలే ఇప్పుడు చెప్తున్నాం కుచి సంచారంలో చెప్పుకున్నాం కుజుడు పన్నెండింటి పన్నెండింటి వాడు ఏమైనా మీ రాశికి ధను రాశికి మీ వెనకాల కృషికి రాశికి అధిపతి కాబట్టి పన్నెండు వాడు అవుతాడు పన్నెండు వాడు ఇప్పుడు ఆరులో సంచారం చేస్తూ ఉన్నాడు పన్నెండు వాడు ఆరులో సంచారం చేస్తే శుభ ఫలితాలు ఇస్తాడు అత్యంత శుభము అని చెప్పిన రాసి అత్యంత శుభ ఫలితాలు ఇస్తాడు అని చెప్పిన గోచ పన్నెండు వాడు ఆరు ఆరు ఎనిమిది పన్నెండు పన్నెండు వాడు ఆరులో ఉన్న ఆరు వాడు పన్నెండులో ఉన్న ఎనిమిది వాడు ఆరులో ఉన్న ఆరు వాడు ఎనిమిదిలో ఉన్న ఇలా ఆ మూడు యొక్క స్థానాల వాళ్ళు ఒకళ్ళ యొక్క క్షేత్రాల్లో ఇంకోటి కనుక ఉండేటట్టయితే శుభ ఫలితాలని ఇస్తారు అని చెప్పిన శాస్త్రం ఉంది కాబట్టి కుజుడు ఆ రీత్యా కూడా పన్నెండు వాడు ఆరులో సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి మీకు చాలా అత్యంత శుభ ఫలితాన్ని ఇస్తాడు అలా కూడా బాగా ఉంది కాబట్టి కుజరాహు యోగం చాలా బాగా ఉంది ఇప్పుడు శుక్రుడి యొక్క సంచారం శుక్రుడు ఎవరు లాభాధిపతి ధనురాశి వారికి లాభాధిపతి షష్టాధిపతి ఆయన ఈయన కూడా ఇప్పుడు స గ్రహ కూటమిలో ఒకడు ఒకటి నుంచి పంతొమ్మిది వరకు కూడా మకర రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు అంటే రెండింటి సంచారం చేస్తూ ఉన్నాడు రెండో రాశిలో అది భాగ్యాన్ని ఇస్తాడు మిత్రక్షేత్రం శుక్రుడికి గోచార శుక్రుడు రెండింటి సంచారం చేసినట్లయితే భాగ్యాన్ని ఇస్తాడు అని శాస్త్రం చెప్తోంది కనుక శుక్రుడు యొక్క సంచారం ఒకటి నుంచి పంతొమ్మిదో తారీఖు వరకు కూడా అద్భుతంగా ఉంది కాబట్టి షష్ట గ్రహ కూటమిలో ఉండేటువంటి శుక్రుడు కూడా అనుకూలంగా ఉన్నాడు ధనురాశి వాళ్ళకి అట్లా ఇరవై తర్వాత నుంచి కుంభరాశిలోకి సంచారం చేస్తాడు కుంభరాశి మూడో రాశి అవుతుంది మీ రాశికి ఎప్పుడైతే గోచార శుక్రుడు మూడింట సంచారం చేస్తూ ఉంటాడో సౌక్ష్యాన్ని ఇస్తాడు అని చెప్పని శాస్త్రం చెప్తోంది కనుక మూడింట సంచారం చేస్తూ ఉన్నావా శుకుడు కూడా బాగున్నాడు అంటే ఒకటి నుంచి పద పంతొమ్మిది ఇరవై నుంచి నెల అఖిరి వరకు కూడా అంటే నెల మొత్తం అంతా కూడా చాలా అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇస్తూ శుక్రుడు మీకు అనుకూలంగా ఉన్నాడు ఈయన గ్రహ కూటమిలో ఒకడు కాబట్టి అది కూడా బాగానే ఉంటుంది బుధగ్రహ సంచారం ఇప్పుడు ఎలా ఉంది బుధుడు ఎవరవుతాడు మీకు పదో రాశి వాడు అవుతాడు ధను రాశి వాడుగా అలాగే బుధుడు పదవ రాశివాడు ఏడవ రాశివాడు సప్తమాధిపతి ఇప్పుడు ఈ పది వాడు రెండింటి సంచారం చేస్తున్నాడు మకర రాశిలో సంచారం చేస్తున్నాడు అంటే బుధుడు కనుక గోచార బుధుడు మకర అంటే రెండింట గోచార బుధుడు రెండింటి సంచారం చేస్తే లాభాన్ని ఇస్తాడు అని చెప్పాలని చెప్పబడి ఉన్నది కనుక బుధుడు కూడా ఆ రీత్యా పది ఏడు వాడు లాభాన్ని ఇస్తాడు అని చెప్పారు ఈ గ్రహ కూటమిలో బుధుడు కూడా ఒకడు కాబట్టి ఆ గ్రహం కూడా మీ రాశికి చాలా బాగా ఉంది కాబట్టి ఓవరాల్గా షష్ట గ్రహ కూటమి బాగా ఉంది కుజరాహు యోగం చాలా బాగా ఉంది కారసర్ప యోగం అని అంటారా కారసర్ప యోగం జనరల్గా దేశం అంతటికి కూడా చెప్పేటువంటి యొక్క ఫలితాలు అయినప్పటికీ కూడా ఓవరాల్గా ఇన్ని గ్రహాలు మీకు నెలంతా బాగా ఉన్నాయి కాబట్టి నెలలో వచ్చేటువంటి కొన్ని రోజులు కాలసర్ప యోగంలో ఉన్నప్పుడు కూడా అది కూడా మీకు యోగదాయకంగా ఉంటుంది ధనురాశి వారికి చెప్పుకున్న మూడు విశేషమైనటువంటి యొక్క ముఖ్యంగా జరగబోయేటువంటి మూడు కూడా ఆనందదాయకంగా ఉన్నాయి ధనురాశి రాశి వారికి కాబట్టి వ్యవసాయదారులకి బాగుంది తర్వాత ఉద్యోగస్తులకి ఈ రవి కుజ రవి శనిల యొక్క ప్రభావం వల్ల బాగుంది గురువు గారి ప్రభావం వ్యాపారస్తులు గురువు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి చక్కగా వ్యాపారాలు ధనకారకుడు కాబట్టి బాగుంది తర్వాత విద్యార్థుల గురించి ఎంత చెప్పుకున్నాం బాగుందని స్త్రీలకి కళాకారికి అద్భుతమైనటువంటి సమయం అని చెప్పిన అనుకున్నాం కాబట్టి టెక్నీషియన్స్కి కూడా తర్వాత న్యాయవాదులకి వైద్యులకి కూడా పర్వాలేదు బాగుంది చేతివృత్తి పనుల వారికి కూడా బాగా ఉంది ఇండస్ట్రియలిస్ట్కి కూడా బాగుంది ఎందుకంటే పారిశ్రామికవేత్తలకి బాగుంది పారిశ్రామికవేత్తలకు ఉండేటువంటి కార్మికులందరికీ కూడా బాగుంది కార్మికులకి ఈ యొక్క పారిశ్రామికవేత్తలు ఇద్దరికీ కూడా సత్సంబంధాలు ఉంటాయి కాబట్టి మంచి ఉత్పత్తి బాగా వస్తుంది వారికి ఇద్దరికీ ఒకళ్ళ క్షేమాలు ఒకళ్ళు చూసుకుంటూ ఉంటారు కాబట్టి సుభిక్షంగా ఉంటుంది ఇప్పుడు మాసాధిపతులను తీసుకుందాం మనం మాసాధిపతిలో మూల నక్షత్రం ఒకటి నుంచి పన్నెండు వరకు కూడా రాహు మాసాధిపతి పదమూడు తర్వాత శుక్రుడు మాసాధిపతి రాహు మాసాధిపత్యంలో కొద్దిగా కాస్త రెమొటాయిడ్ ఆర్థరైటిస్ అంటే ఈ కీళ్ళ నొప్పులు అవి వచ్చేటువంటి జాయింట్ పెయిన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి అంటే ఇన్ని గ్రహాలు ఉన్నప్పటికీ కూడా మాసాధిపతులను కూడా మనం చూసుకోవాలి అయితే ఒరిజినల్గా ఇందాక నేను రాహు గురించి చెప్పేటప్పుడు బాగుంది కానీ మాసాధిపత్యం దగ్గర రాహు వచ్చేటప్పటికి ఆయన్ని కూడా మనం ప్రార్థన చేసుకోవాలి అందువలన మీరు ఉదయ స్తోత్రం చదువుకోండి చక్కగా అలాగే దుర్గా స్తోత్రాలు చదువుకోండి మీ ఇష్టం ఏదైనా సరే దుర్గకి దుర్గా మాతకి ఆ తల్లికి సంబంధించిన స్తోత్రాలు చదువుకోండి అలాగే ఏంటంటే యూట్యూబ్లోకి ఆన్ చేస్తే దే దుర్గా కవచం అని ఉంటుంది చక్కగా దాన్ని వినండి పుస్తకాల్లో చదువుకోండి లక్ష్మీ అష్టోత్తరం కూడా చదువుకోండి పూర్వాషాఢ నక్షత్రం వారికి ఒకటి నుంచి పన్నెండు వరకు కూడా కేతు మాసాధిపతి పదమూడు తర్వాత నుంచి రవి మాసాధిపతి ఈ మీకు కేతువు రవి కేతువు ఆధ్యాత్మిక వాది కాస్త ధార్మికమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనేటట్టుగా చేస్తాడు రవి కూడా శుభ ఫలితాలు ఇస్తాడు మీరు లక్ష్మీ అష్టోత్రాన్ని చదువుకోండి అట్లాగే సూర్యారాధన చేసుకోండి అంటే ఆదిత్య హృదయం కానీ సూర్య అష్టోత్రం కానీ లేదా కనీసం ఓం సూర్యాయ నమ అని ఒక ఇరవై ఒక్క బర్యాం దగ్గర నుంచి నూట ఎనిమిది బర్యాలు ఇంకా పైన మీ ఓపిగా అనుకోండి అది మీకు కావాల్సినటువంటిది ఉత్తరాషాఢ నక్షత్రం వారికి ఒకటి నుంచి పన్నెండు వరకు కూడా ఉత్తరాషాఢ ఒక పాదం దీంట్లో ఉంటుంది కనుక ఒకటి నుంచి పన్నెండు వరకు శని మాసాధిపతిగా ఉంటాడు పదమూడు తర్వాత రాహు మాసాధిపతిగా ఉంటాడు ఇద్దరు కూడా కొద్దిగా కాస్త మనకి అంత అనుకూలమైనటువంటి వాడు కాదు కనుక అన్ని మిగతా అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఆ ఫైవ్ పర్సెంట్ అయినా ఈ యొక్క మాసాధిపత్యుల దగ్గర కాస్త మనకు అనుకూలత తక్కువ వచ్చింది కాబట్టి వీళ్ళని కూడా మనం సూర్యారాధన చేసుకోండి అలాగే శని స్తోత్రం చదువుకోండి నీలాంధ్ర సమాభాసము రవిపుత్రం హిమాగ్రిజం ఛాయా మార్తాను సంభూతం తమ నమామిశనేశ్వరం అని శని స్తోత్రం చదువుకోండి అలాగే దుర్గామాత యొక్క స్తోత్రాలు చదువుకోండి దేవీ దుర్గా కవచం ఉంది దేవి కవచం కీలకం అర్గడ ఇవన్నీ యూట్యూబ్లో వస్తాయి ఆన్ చేస్తే మీకు చక్కగా వినండి ఆనందంగా భక్తి శ్రద్ధలతోటి పెట్టుకుని వినండి వెనగా వెనగా అంటానికి ప్రయత్నం చేయండి ఓ పుస్తకం దగ్గర పెట్టుకుని అక్కడ వస్తూ ఉంటే ఇది కూడా వినండి అనండి తప్పులు లేకుండా మీకు అనటం జరుగుతుంది అన్నీ శుభంగా జరుగుతాయి శని రాహుల యొక్క అనుగ్రహం కూడా బాగా ఉంటుంది అదృష్ట సంఖ్య మూడు ఒకటి రెండు ఐదు తొమ్మిది ఆది సోమబుధ గురువారాలు అనుకూలించేటువంటి యొక్క వారములు తర్వాత ధనుర్ రాశి వారికి నవగ్రహాలు కూడా ఏకాదశి స్థానంలో ఉండేటువంటి యొక్క సత్ఫలితాన్ని సంప్రాప్తం చేయవలసిందిగా పరమాత్మని ప్రార్థన చేస్తూ సర్వే జనా స్వస్తి